జూన్ 26వ తేదీ నుండి మన టీమిండియా ఐర్లాండ్ తో రెండు టీ20ల సిరీస్ ఆడబోతుంది. ఇక ఇందులో భాగంగా ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆదివారం నాడు అంటే రేపు డబ్లిన్ వేదిక జరగబోతుంది. అండ్ ఆల్సో మ్యాచ్ టైమింగ్స్ కూడా మారుతున్నాయి మన లాస్ట్ మ్యాచెస్తో పోల్చుకుంటే. సో ఈ మ్యాచ్ అయితే రేపు నైట్ 8:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్లో కాకుండా సోనీ నెట్వర్క్లో లైవ్లో చూడాలి. అంటే ఐర్లాండ్ సిరీస్తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ కూడా హాట్స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్లో రాదు, ఓన్లీ సోనీ నెట్వర్క్లోనే వస్తుంది. టీవీలో అయితే సోనీ 6 ఛానల్, మొబైల్లో అయితే సోనీ లివ్ లేదా జియో టీవీ యాప్లో చూడొచ్చు. రైట్, ఇక ఈ టీ20 సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్ అనేది సీనియర్ ప్లేయర్స్ కన్నా యంగ్స్టర్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఎవరైతే వరల్డ్ కప్కు సెలెక్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సిరీస్లో బాగా రాణించాలి. ఎందుకంటే ఈ సిరీస్లో బాగా ఆడిన ప్లేయర్స్ను ఇంగ్లాండ్తో జరగబోయే లిమిటెడ్ ఓవర్ సిరీస్లోకి సెలెక్ట్ చేస్తారు. సో అందుకే కొత్త కోచ్ వివేస్ లక్ష్మణ్తో పాటు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కూడా ఈ మ్యాచెస్ను లైవ్లో గ్రౌండ్కి వచ్చి చూడబోతున్నారు. అండ్ ఆల్సో సిరీస్లో ఒక మ్యాచ్లోనే మెయిన్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళి రెండో మ్యాచ్లో యంగ్స్టర్స్ అందరికీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సిరీస్ అయితే యంగ్స్టర్స్కి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. పైగా ఆపోనెంట్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా తమ పెర్ఫార్మెన్స్ని చూపించుకోవడానికి ఇదే బెస్ట్ సిరీస్. ఇక ఈ మ్యాచ్ జరగబోయే క్యాస్ట్ 11 యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది జనరల్గా ఒక బ్యాటింగ్ ట్రాక్, అంటే ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ డొమెస్టిక్ లెవెల్లో జరిగే మ్యాచెస్ యొక్క యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్న అరౌండ్ 160 వరకు ఉంది, ఐ మీన్ పార్ స్కోర్. సో ఈ పిచ్ అయితే కొంతవరకు బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుంది. బట్ ఐర్లాండ్ మరి ఇంగ్లాండ్లో ఒక ఆనవ్ అయితే ఉంది, అదేంటంటే అక్కడ పిచ్చెస్ ఎక్కువగా పేస్ బౌలింగ్కి అనుకూలిస్తాయి, మరీ ముఖ్యంగా స్వింగ్ చేసే బౌలర్స్కు. సో భూవీ లాంటి స్వింగ్ బౌలర్కి అయితే ఈ పిచ్ అనేది చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఇక ఈ సిరీస్లో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పిచ్ గురించి రెండు టీమ్స్ కూడా పెద్దగా ఐడియా ఉండదు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఐర్లాండ్ మరీ అంత స్ట్రాంగ్ టీమ్ కాదు. ఈవెన్ మన టీం బీతో పోల్చుకున్నా ఐర్లాండ్ వాళ్ళు చాలా వీక్గా కనిపిస్తున్నారు. బట్ ఏ టీంను కూడా తక్కువ అంచనా వేయలేం, మరి ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో తమదైన రోజున వీక్ టీమ్స్ కూడా బలమైన టీమ్స్ని ఓడించగలవు. సో ఐర్లాండ్ వాళ్ళనైతే లైక్ తీసుకోవడానికి లేదు, మరి ముఖ్యంగా వాళ్ళు తమ సొంత గడ్డపై ఆడుతున్నారు. అండ్ ఆల్సో మన టీంలో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా లేరు. సో ఐర్లాండ్ను మరీ ఈజీగా తీసుకుంటే ఫస్ట్ మ్యాచ్లోనే వాళ్ళు మనపై గెలిచేయవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, మరి ముఖ్యంగా ఆల్రౌండర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో పాల్ స్టిర్లింగ్, యాండీ మెక్బ్రెయిన్ మరియు కర్టిస్ కాంఫర్ లాంటి చాలా క్వాలిటీ ఆల్రౌండర్స్ అయితే ఐర్లాండ్ దగ్గర ఉన్నారు. ఇక వీళ్ళతో పాటు వాళ్ళ కెప్టెన్ ఆండ్రూ బెల్బరిన్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే వాళ్ళ సీమ్ బౌలింగ్లో కూడా రైట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ కాంబినేషన్ ఉంది. సో ఐర్లాండ్ వాళ్ళు కనుక తమ ఓన్ కండిషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకోగలిగితే ఇండియా ఓడించగలరు. బట్ వాళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఆడితేనే అది సాధ్యం. ఎవరో ఒకరిద్దరు ప్లేయర్స్ మీద డిపెండ్ అయితే మాత్రం ఐర్లాండ్ గెలవడం చాలా కష్టం, ఇన్ఫ్యాక్ట్ దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఇక ఐర్లాండ్ వాళ్ళు రీసెంట్గా టీ20 సిరీస్లో ఆడినా కానీ అవి చాలా చిన్న టీమ్స్తో, అంటే ఒమన్, యూఏఈ, హాంకాంగ్ ఇలా చిన్న చిన్న కంట్రీస్తో ఆడారు. బట్ వాళ్ళు ఈ ఏడాది స్టార్టింగ్లో వెస్టిండీస్ను ఒక వన్డే సిరీస్లో ఓడించారు, అది కూడా వెస్టిండీస్ వెళ్ళి. సో దీని గురించి ఐర్లాండ్ టీంను తక్కువ అంచనా వేయలేం. స్టార్ ప్లేయర్స్ పెద్దగా లేకపోయినా కానీ వాళ్ళంతా కలిసికట్టుగా ఆడారంటే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. ఇనివే ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్కు ఐర్లాండ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా పాల్ స్టిర్లింగ్ మరియు ఆండ్రూ బెల్బరిన్ ఆడతారు. ఇక తర్వాత నెంబర్ 3లో గారెత్ డెల్ని, నెంబర్ 4లో లోర్కెన్ టక్కర్, నెంబర్ 5లో హ్యారీ టెక్టర్, నెంబర్ 6లో ఆండ్రూ మెక్బ్రెయిన్, నెంబర్ 7లో కర్టిస్ క్యాంఫర్, నెంబర్ 8లో జార్జ్ డాక్రెల్, నెంబర్ 9లో మార్క్ ఎడియర్, నెంబర్ 10లో క్రైగ్ యంగ్ మరియు నెంబర్ 11లో జోష్వా లిటిల్ బర్లోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, ఇప్పుడు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అలాగే వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్. అండ్ ఆల్సో లాస్ట్ సిరీస్లో ఆడిన స్క్వాడ్తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్ అయితే స్క్వాడ్లో లేరు, వాళ్ళకి బదులుగా సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి టీంలోకి వచ్చారు. అలాగే ఇంజురీ నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా టీంలోకి వచ్చాడు. బట్ ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో పెద్దగా మార్పులు జరగకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బయటకు వెళ్ళిపోయిన శ్రేయస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్ ప్లేసెస్లోనే కొత్త ప్లేయర్స్ వస్తారు, మిగతా టీం అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో ఫస్ట్ టీ20 మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్తోనే బరిలోకి దిగుతుంది, అంటే సౌత్ ఆఫ్రికాతో ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో ఆడారో అలాంటి ప్లేయింగ్ లెవెన్తోనే ఆడతారు. ఎందుకంటే ఆ సిరీస్లో మన వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయినా తర్వాత మాత్రం చాలా బాగా క్లిక్ అయ్యారు, మరీ ముఖ్యంగా బౌలర్స్. సో నేనైతే బౌలింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పు ఉండదనుకుంటున్నా, ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత కొత్త ప్లేయర్స్కి అవకాశాలు ఇస్తారు, మెయిన్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో ఒకవేళ మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్లో గెలిచిందంటే భూవీతో పాటు హర్షల్ పటేల్కి రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ మరియు హర్షదీప్ సింగ్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా మెయిన్ బౌలర్స్, ఇంగ్లాండ్తో జరగబోయే లిమిటెడ్ ఓవర్ సిరీస్లో ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే వీళ్ళిద్దరి మీద వర్క్లోడ్ తగ్గించడం కోసం రెండు టీ20లో ఖచ్చితంగా రెస్ట్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టీ20లో రెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ నేనైతే మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్కు ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్తోనే బరిలోకి దిగుతారనుకుంటున్నా. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో స్కై ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే నెంబర్ 4లో రిషబ్ పంత్ ప్లేస్లో సంజు శాంసన్ లేదా రాహుల్ త్రిపాఠి బరిలోకి దిగవచ్చు. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ సంజు శాంసన్ ఆడతాడు, కానీ నేనైతే పర్సనల్గా స్కైని నెంబర్ 4లో ఆడిస్తేనే బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇంగ్లాండ్తో సిరీస్లో ఎలానో విరాట్ కోహ్లీ నెంబర్ 3లోకి మళ్ళీ వస్తాడు. సో తన బ్యాటింగ్ పొజిషన్ మార్చే కన్నా సూర్యకుమార్ యాదవ్ కన్నా నెంబర్ 4ని ఫిక్స్ చేస్తే అతని మైండ్ సెట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది.
సో స్కైని నెంబర్ 4లో ఆడించి నెంబర్ 3లో సంజు సామ్సన్ ఆడించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఋతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో రాహుల్ త్రిపాతిని ఓపెనర్గా పంపవచ్చు. బట్ నేనైతే మన టీమిండియా ఫస్ట్ T20 మ్యాచ్ కోసం మరీ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయదనుకుంటున్నా, ఎందుకంటే ప్లేయర్స్ అందరూ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు, అలాగే చాలా క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. సో యంగ్స్టర్స్కు కొంతవరకు లాంగ్ రన్ ఇస్తే బెటర్ కాబట్టి ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళు ఎక్కువగా చేంజెస్ చేయకపోవచ్చు. ఎనీవే రేపటి మ్యాచ్కి మన టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్లను ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్కి ఇషాన్ కిషాన్ మరియు ఋతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో సంజు సామ్సన్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో దినేష్ కార్తిక్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో హర్షల్ పటేల్, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో అవేష్ ఖాన్ మరియు నెంబర్ 11లో జీవేంద్ర చహల్ బరిలోకి దిగుతాడు. సో గైస్, ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియాకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఐర్లాండ్ టీం గెలవదు. మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో క్యాప్టెన్గా చాలా పెద్ద సక్సెస్ చూశాడు కాబట్టి ఈ సిరీస్లో అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. అండ్ ఆల్సో అతను క్యాప్టెన్గా ఆడినప్పుడు స్టాట్స్ అనేవి వేరే లెవెల్లో ఉన్నాయి. సో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో బరిలోకి తీస్తున్న మన టీమిండియాను ఓడించాలంటే ఐర్లాండ్ టీం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి విజయం దక్కుతుంది. చూడాలి మరి ఫస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది.